సహజమా అది? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు శ్రీమతి ఆకుల విజయ గారు, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా కర్ణాటక మహిళా మోర్చా ప్రభారి కూడా వారు మాట్లాడతారు. వారితో పాటు గోదావరి అంజిరెడ్డి గారు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వారు పూర్వ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఆకుల విజయ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అట్లనే మా స్పోక్స్ పర్సన్ మా బ్రదర్కి మరియు గోదావరి గారికి నమస్తే. ఇప్పుడే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి ఆకుల విజయగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణలో నాకున్నటువంటి హక్కుని చీఫ్ జస్టిస్ గారికి నేను లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడే ఫ్యాక్స్ చేసేసి వచ్చినాం. గౌరవులు, పెద్దలు, కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, 2001-27 నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైన నుంచి మొన్నటి డేటు వరకు 22 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఒక
మీటింగ్ పెట్టుకున్నారు అంతర్గతంగా అందరికి తెలుసు కూడా ఎమ్మెల్యేలతోని ముఖ్య నేతలతోని ఒక మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకొని గొప్ప గౌరవ ఎమ్మెల్యేలకు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటిదంటే 22 ఏళ్ల కాలంలో ఏమేం మంచి పనులు చేశాం ఏమేం చెడ్డ పనులు చేశాం తెలంగాణ రాష్ట్రానికి ఏం అందించినాం ఏం అందియలేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకుంటున్నాం బీఆర్ఎస్ నాయకులు దాని మీద చర్చ జరిగింది ఆ చర్చలో భాగంగా దళిత బంధు కింద ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయలల్ల 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎమ్మెల్యేలు మీరు దోపిడీ చేసిండ్రు మీ అందరి లెక్కలు నా దగ్గర ఉన్నాయి ఎవరెవరు చేశారు అందరి చిట్టా నా దగ్గర ఉంది పైలం అంటే ఆయననేమో పార్టీ పరంగా భయం పెట్టాలనుకున్నాడు కానీ తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకుంటున్నారు అనే విషయం బయటకు పోతుదనే ఆలోచన లేకుండా మరి కేసీఆర్ గారు ఒక మంచి సందేశాన్ని తెలంగాణ ప్రజలకి ఈ తెలంగాణ సర్కారు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా దోసుకుంటుందని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఆరోపణ చేశారు మీడియా ద్వారా మా వరకు తెలిసింది మీడియా పరంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు 3 నుంచి 5 లక్షలు ఏ విధంగా అయితే దళిత బంధులో దోపిడీ చేసిండో దాని మీద మరి విచారణ జరిపించాలే ఈ యొక్క ముఖ్యమంత్రి మాటలు ఏవైతే ఉన్నాయో అది మీడియా పరంగా వచ్చినటువంటిది హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దీని సుమోడు కింద తీసుకొని నోటీసులు కేసీఆర్ గారికి ఇచ్చి మరి ఆయన దగ్గరనే చిట్టా ఉంది కాబట్టి ఎవరెవరు ఎమ్మెల్యేలు ఇలా చేసిండ్రో అనేది తీసుకొని విచారణ వాళ్ళ మీద కేసులు పెట్టి విచారణ జరిపించాల్సిందిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మేము వినతి ఇచ్చుకున్నాము మరి ఆదివారం నుంచి సోమవారం నుంచి మళ్ళీ సెలవులోనో ఇంకేదో ఉన్నా ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయిస్తారు కాబట్టి ఆ ప్రత్యేకమైన సమయం తీసుకో ఇచ్చి వాళ్ళ మీద విచారణ జరిపించి తెలంగాణ ప్రజల సొమ్ముని వాళ్ళు దోచుకుంటున్న విధానం ఏంది అని చెప్పేసి వాళ్ళ మీద సరైనటువంటి విచారణ జరిపించి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అవినీతి పరులకు స్థానం ఉండదని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇవాల ఎంత సిగ్గుచేట ముచ్చట్లంటే కేసీఆర్ చెప్తాడు తల్కై లేనో లేదు వర్తది మాట్లాడితే మనం సమాధానం చెప్పొచ్చా అని అంటే తల్కై లేని బీజేపీలని చెప్పినావు సరే నువ్వు అన్నది తల్కై ఉందా లేదా యావత్తు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కానీ ఒక ముఖ్యమంత్రిగా మీ యొక్క ఎమ్మెల్యేలే 3 నుంచి 5 లక్షలు దోపిడీ చేస్తున్నారు దళిత బంధువులు అని చెప్పేసి మీకు మీరు చెప్పినప్పుడు అంటే మేము ఆరోపణ చేస్తేనేమో మాకు తలకాయ లేవు మాకు ఏమి లేవు మరి మీరే ఆరోపణ చేసిండ్రు కదా అంటే మరి మీకు తలకాయ ఉందా లేదా అని మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరు ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము అంటా ఉన్నాం మీకు మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి మీరు మాట్లాడుతున్న మాటలు మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజలలా ఎంతమందికి విరక్తి వచ్చి మీ మీద విసుగొస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి మీరు అనుకుంటారు కావచ్చు నేనే రాజు నేనే మంత్రి అని నేను ఏది చెప్తే అదే శాసనం అనుకుంటున్నారు కావచ్చు కానీ తెలంగాణ ప్రజలు ఏది చెప్తే అది శాసనం అయితే రానున్న రోజుల్లో ఇవాళ ఏదైతే మీరు దళిత బంధు గురించి మాట్లాడిరో ఒక దళిత బంధే కాదు ఏ ఒక్క ఫండ్ వచ్చినా ఏ ఒక్క ఫండ్ వచ్చినా అందులోకేంచి 30% ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30% కమిషన్తో తీసుకుంటున్నారని నువ్వు మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరే చెప్పిరంటే ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు మాకేం కావాలని చెప్పేసి అంటున్నాం మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీరు ఇచ్చిన మాట ఏంది మీరు బిడ్డైనా కొడుకైనా ఎవరైనా నేను న్యాయపరంగా ఉంటా ఎవరి తప్పు చేసినా శిక్షింపబడేటట్టు నేను చర్యలు తీసుకుంటా అన్నారు అల్లుడు కరప్షన్ చేసే కాళేశ్వరంలా
బిడ్డ లిక్కర్ స్కామ్ చేసే అది అన్న అది పెద్ద పెద్ద దోపిడేనా పెద్ద స్కామేనా అటు కొడుకు వచ్చేసి మొన్నటికి మొన్న పేపర్ లీకేజ్ అయిపోయి అంటే మీ కుటుంబంలోనే ఇన్ని ఇన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళని క్షమించినావు అంటే మీ ఎమ్మెల్యేలను కూడా క్షమిస్తున్నావు అంటే మీరు తప్పు చేస్తున్నారు 3 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు అని ఎంత ముద్దుగా చెప్తున్నాడు అంటే ముచ్చట అసలుగా మంచి చేసేదో జర మంచి చేయరని నేర్పించినవే తప్ప ఇది తప్పు మిమ్మల్ని నేను సస్పెండ్ చేస్తున్నా మిమ్మల్ని బర్తరఫ్ చేస్తున్నా మిమ్మల్ని ఈ పార్టీలో స్థానం లేకుండా చేస్తా తెలంగాణ ప్రజల సొమ్ము తింటున్నారు దీన్ని నేను ఏకీభవించనని చెప్పలేని దమ్ము లేని చేత గాని చాచాత గాని చేతన లేనటువంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన ఒక అసమర్థుడి ముఖ్యమంత్రిగా మిగిలిపోయినవే తప్ప చరిత్రలో ఒక మంచి పాలన ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మీరు పేరు తెచ్చుకోలేకపోయారు అనేది మొన్న జరిగినటువంటి సంఘటన గతంలో చాలా మాట్లాడిండు కేసీఆర్ గారు ఏది పడితే అది ఎవరు ఎవరైనా ఒక ఒక బాధ్యత గల వాళ్ళు ఒక కాంప్లైంట్ పెట్టి ఒక ఆరోపణ చేస్తే అది మాత్రం అసలు పనికిమాలిన ఆరోపణ అంటారు అంటే ఎందుకంటే వాళ్ళు ఒక ఓసి సామాజిక వర్గానికి చెందినోళ్ళు కాబట్టి అదే ఒక దళిత మంత్రుల మీద కావచ్చు బీసీ మంత్రుల మీద కావచ్చు ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు మాత్రం వెను వెంటనే 24 గంటల్లో మీకు అన్ని సాక్ష్యాధారాలు వచ్చేస్తే మీరు బర్తరఫ్ చేయగలుగుతారు ఎందుకంటే వీళ్ళు ఎస్సీలు బీసీలు కాబట్టి ఎస్సీలు బీసీలు అంటే ఈ కేసీఆర్ దొరకి చిన్న చూపు కాబట్టి కానీ ఎస్సీల బీసీల ఓటు బ్యాంకుతోనే ముఖ్యమంత్రి అయ్యిందన్న విషయం మర్చిపోయిండు కేసీఆర్ ఇవాళ ఎస్సీ బీసీల ఓటు బ్యాంకుతోనే ఇవాళ 9 ఏళ్ల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో దోపిడి దొంగగా తయారైంది ముఖ్యమంత్రి ఆయన దోసుకుంటున్నది తన కుటుంబం దోసుకుంటున్నది ఇవాళ తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దోసుకుంటున్నారని ఇంత సాక్ష్యాధారాలతో చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారిని నిజంగా ప్రజలు చూస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు చూస్తున్నారు తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో ఎవరు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ తో పాటుగా ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కంటే మొదలు ఎమ్మెల్యే కాబట్టి కేసీఆర్ తో పాటుగా ఎమ్మెల్యేలు అందరి ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ని మేము కోరుకుంటున్నది ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యేల అయిన నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆస్తుల చిట్టా వాళ్ళ యొక్క సిట్టింగ్ జడ్జి తోని వాళ్ళది ఒకసారి వాళ్ళది మొత్తం డేటా కూడా తీసి అక్రమ సంపాదన మీద న్యాయ విచారణ జరిపి మా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిందిగా మేము జస్టిస్ గారిని కోరుకున్నాం ఇకపోతే అంటే కొందరు అనుకోవచ్చు ఎట్లా మీరు ఎలా రాయగలుగుతారని మహబూబ్ నగర్లా 6వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మా స్కూల్లో టీచర్లు లేరు అని చెప్పి ఈ యొక్క చీఫ్ జస్టిస్ గారికి ఒక లెటర్ రాస్తే వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలిచి టీచర్లు ఏంది టీచర్ల కొరత ఏంది అని చెప్పి సర్వే తీసుకొని ఒక 6వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకు కోరుకున్న విషయాన్ని విచారణ జరిపించినటువంటి ఘనత గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిది అట్లనే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీ ముందు మేము పెట్టినటువంటి అపీల్ని కూడా మాకు న్యాయం జరిపిస్తారనే నమ్మకం మాకుంది ఇక కేసీఆర్ గారి విషయం ఇవాళ కేటీఆర్ విషయం కవిత విషయం ఇవాళ హరీష్ విషయం వీళ్ళని తీసుకున్నట్లయితే దోసుకుంటున్నది వాళ్ళు దాచుకుంటున్నది వాళ్ళు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నది వాళ్ళు ఏదైనా ఉప ఎన్నికలు వస్తే వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది కేసీఆర్ గవర్నమెంట్ ఉప ఎన్నిక అంటేనే ఇవాళ ప్రజల ధనాన్ని ఎంత ఆగం చేస్తారని చెప్పి ఇంటలెక్చువల్స్ కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు తెలంగాణ సమాజం మీద స్పృహ ఉన్నటువంటి ఒక గొప్ప మేధావి వర్గం కావచ్చు బాధపడతా ఉంది ఇంత ప్రజాధనాన్ని వీళ్ళు మోసం చేసి లూటీ చేసి ఇదంతా దుర్వినియోగం చేస్తున్నారని
ఇక యదా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి గారి దోపిడీ రాజ్యం ఎట్లయితే ఉందో ఆయన కింద పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా అట్లనే దోసుకుంటున్నారు. ఇవాల ఒక దళిత బందే కాదు ఏది వచ్చినా కూడా వాళ్ళ ఒక కమిషన్ల కోసం కమిషన్లది అంటే దాదాపుగా ఒక కాన్స్టెన్సీకి 100 కోట్ల వరకు వచ్చిందంటే 30 కోట్ల రూపాయలు ఈ ఎమ్మెల్యే ఇండ్లకు పోతున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నట్టుంది మనం చూసినాం. దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము కోరుకున్నది ఏదైతే ఉందో అది తొందరలో అయితదనే నమ్మకం మాకుంది. తెలంగాణ ప్రజల సొమ్ముని లూటి చేసినటువంటి ఈ గవర్నమెంట్ కి తగిన బుద్ధి చెప్పడానికి యావత్ తెలంగాణ ప్రజలు కాచుకొని ఉన్నారు. థాంక్యూ. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగిసింది. ధన్యవాదాలు.